नेक्स्ट एबी वेंकटेश्वर राव गारु आयन ఒక లేఖ రాశారు ఆ లేఖ ప్రతిని నేను కూడా అటాచ్ చేసి ఆఫీషియల్ గా సిబిఐ డైరెక్టర్కి హోమ్ మినిస్టర్కి కూడా పంపించడం జరిగింది అందులో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 14 మార్చి 14 15 అర్ధరాత్రి సమయంలో హత్య జరిగింది ఫస్ట్ మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఒక కానిస్టేబుల్ ఇంకొకతను అక్కడికి వెళ్ళారు తరువాత ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎంపి ఆ ఎంపి పేరు కూడా రాశారు వారు వచ్చారు ఇన్స్పెక్టర్ అప్పుడున్న అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ डीएसपी కొంచెం ఆలస్యంగా వెళ్ళారు అక్కడ వారిని కూడా ఏమ బాత్రూమ్ లో జారి పడ్డారు అని చెప్పటమే జరిగింది ఎందుకంటే ప్రముఖ ఛానల్స్ లో ఈవెన్ విదేశాల్లో కూడా ఛానల్స్ లో ప్రమాదవశాత్తు చనిపోయారు గుండెపోటు అన్నారు ముందు తర్వాత ఏదో బాత్రూమ్ లో జారేరు అన్నారు ఏమైనప్పటికీ ఆయన రాసిన లేఖలో స్పష్టంగా ఉన్నది ఏంటంటే సుమారు మధ్యాహ్నం వరకు హాస్పిటల్ కి తీసుకెళ్లే వరకు అది హత్యగా ఎవరు గుర్తించలేరు చదువు లేని వాడైనా ఎవడైనా కూడా శరీరాన్ని చూసిన వెంటనే అక్కడ ఉన్న రక్తం వల్ల గాని అక్కడ ఉన్న గొడ్డలి పోట్ల వల్ల గాని मरी एंत तुड़ी अड़ रक्त वाल गुंडपूर तो सरपते मरी बेड्रूम अंत रक्तसिक्त हो बात्रूम पड़पते बेड्रूम गोल्ल बेड्रूम सीलिंग ब्लड सो इवी आर क्वाइट एविडेंट बट एवर चशारे सो काबी वेंकटेश्वर राव गारु इंटेलिजेंस आये रासिन लेख अंशाले चुप्तना एलाग निना పాల్రాజ్ గారు దాన్ని మిస్లీడ్ చేశారు అనేది ఐ వాంట్ టు ఎందుకంటే ఐ హావ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ బికాజ్ ఐ హావ్ అటాచ్డ్ మిస్టర్ వెంకటేశ్వర రావు లెటర్ టు ద హోమ్ మినిస్ట్రీ సో ఎనీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మేడ్ బై ద స్టేట్ పోలీస్ ఇట్ ఈస్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ టు కాంట్రడిక్ట్ ఆర్ అట్లీస్ట్ ప్రజెంట్ మై వ్యూ నేనెందుకు పంపించవలసి వచ్చింది అన్నదానికి కూడా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను చెప్తున్నాను सो आज చెప్పింది మధ్యాహ్నం కి దాన్ని హత్యగా తేల్చారు అప్పుడు ఇంటెలిజెన్స్ లో ఉన్నప్పుడు ఆ సిట్ అధికారులకి వాళ్ళకి మా ఇంటెలిజెన్స్ వాళ్ళు సేకరించిన ఇన్ఫర్మేషన్ ని అప్పటి సిఐడి అండ్ సిట్ కి మేము సమకూర్చడం జరిగింది ఆ సమకూర్చిన ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందా మీకు నేను ఆ ఎన్ఎం సింగ్ అన్న జాయింట్ డైరెక్టర్ కి మీ టీమ్ కి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందా మరి లేదు అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే వాళ్ళకి ఇచ్చానో అదే ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళే ఉన్నారు మాకు ఇవ్వకుండా నువ్వు వేరే వాళ్ళకి నీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఇవ్వకపోవటం ఏదో 201 ప్రకారం నేరం అన్నారు అరే ఆయన మీకు ఇచ్చిందే ఆయన మీకు ఇచ్చిన దాన్ని మీరు వాళ్ళకి ఇచ్చారో లేదో అని ఆయనకు అనుమానం వచ్చి ఎన్ఎం సింగ్ గారితో మాట్లాడితే ఆయన మా టీంకి ఇన్ఫార్మ్ చేస్తానన్నారు మరి మీ టీం ఎవరో మమ్మల్ని కాంటాక్ట్ నన్ను కాంటాక్ట్ చేయలేదు మరి కాబట్టి నేను ఈ లేఖ మళ్ళీ రాస్తానని చెప్పి ఒక బాధ్యత గల సిటిజన్ గా ఆయన ఈ లేఖ రాశారు ఆయన ఈ లేఖ రాస్తే సరే 1801 ప్రకారం అదన్నారు మళ్ళీ ఇంకొకటి ఈయన్ని విచారించిన తర్వాత ఆ విచారణ సంఘం వారిని ఏదో అన్నారని చెప్పి మళ్ళీ ఇంకేదో నోటీస్ ఇచ్చారు సో సరే అది వాళ్ళ ఇంటర్నల్ అయినప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు మన అక్టోబర్ మొదటి వారంలోకి కొంచెం అలా 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 ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళగలిగితే
మరి ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు. మరి ఎన్నో ప్రభుత్వ నిర్ణయాలు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి, మరి ఓడిపోతున్నాం మేము, కావాలని చెప్పి మా కేసులన్నీ కొట్టేస్తున్నారు, ఎవరో ఒక వ్యక్తి ప్రోత్బలం వల్ల ఇదంతా జరుగుతుంది అని లేఖ రాయటం తప్పు. రాసి తిడిపో, లీక్ చేయటం ఇంకా తప్పు. అన్ని తప్పులు మనం చేసి ఈయన వీరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు రాంగు అని చెప్పి వెంకటేశ్వరరావు అంటే కుమ్మడికాయతం గౌడ్ అంటే భుజాలు తడుముకున్నట్టు ఈ అధికారులు అంత బాధపడవలసిన అవసరం ఈ సమయంలో ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య మీద త్వరితగతిని డిసైడ్ చేయండి అన్న బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడితే కొంచెం చూసేవాడికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కావాలని ఇవన్నీ మనం చేస్తున్నావా అన్న లేనిపోని అనుమానాలు మనకి మనం క్రియేట్ చేసుకుంటున్నావా అన్న భావన కలిగి సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి ఎవరో చంపాడు, చంపినోడిని ఏమన్నా పట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. పైగా చనిపోయిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, మీ బాబాయ్. సో కాబట్టి మీ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. మాట్లాడండి, అసలు నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి వెంకటేశ్వరరావు అని ఒక ముఖ్యమంత్రిగా మీరు పిలిచి అడగండి సార్. శిక్షిస్తానంటారండి, మీ బాబాయ్ హత్య గురించి దాని ఇన్ఫర్మేషన్ ఉందన్నాడు, కనుక్కోండి. కనుక్కోకపోతే ఊరుకోండి, పోయిన గతంలో ఇచ్చింది ఏమన్నా ఉందామో చూడండి. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ రివార్డింగ్ ఇఫ్ ఈస్ గివింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్, బట్ దెర్ ఈస్ నో నీడ్ టు పనిష్ హిమ్ ఫర్ ఆఫరింగ్ సర్టన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ ఆఫ్ ద బిలవ్డ్ లీడర్స్ ఆఫ్ ద స్టేట్ హూ గాట్ మర్డర్డ్ బ్రూటల్. సో కాబట్టి కొంచెం సంయమనం పాటించి, ఇది సమయం కాదు. మీ చిన్నాన్నగారి హత్య కేసులో ఆయన ఒక పక్క సహాయం చేస్తామంటే అదే సమయంలో చర్యలు తీసుకుంటాం. నిజంగా తప్పు చేశారనుకోండి, తీసుకోవచ్చు చర్యలు, కొద్ది రోజుల తర్వాత తీసుకోండి. బట్ టైమింగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్, ఆ టైమింగ్ మనం మిస్ అవ్వకూడదు. అంతే, దట్ ఈస్ వాట్ దట్ ఈస్ ద సజెషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కేస్ ఐఎమ్ మేకింగ్. ఇన్ ఎనీ కేస్ ఐ థింక్ సిబిఐ దే వుడ్ బి కంపెల్డ్ టు డూ ఏ గుడ్ జాబ్, దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. తర్వాత